ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణములను మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక యుంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును, మనకు కేడుమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. ఆమేన్. కీర్తనలు 33:16 నుండి మనం ఈ వచనాలు చూస్తాం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడుడు, ఏ వీరుడును అధిక బలము చేత రక్షింప కొనడు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి, మరి ఏ బలము చేత ఎవరును రక్షింపబడడంట, ఏ అధిక బలము చేతను మరి తప్పించుకోలేడంట. హల్లెలూయా. ఏ విశేష బలము చేత మనుషులు తప్పింపజాలడు అని చెప్పబడింది. చాలా మంది మనుషుల్లో అతిశయము చూస్తూ ఉంటాం. నా చదువు బలమింత, నా ధనము బలమింత, నా ఫ్యామిలీ బలమింత, నా బ్యాక్గ్రౌండ్ బలమింత, నా ఉద్యోగ బలమింత అనేసి మనం చూస్తూ ఉంటాం. చాలా మంది అతిశయించుచూ ఉండుట మనం చూస్తూ ఉంటాం, కానీ అది ఏదియో నిన్ను రక్షించలేదంట, అది ఏదియో ప్రభు యేసు లేకుండా నిన్ను తప్పించలేదంట. చూసావా? దయచేసి గమనించాలండి, ఏ విశేష బలమైనను, ఏ విశేషమైన అధికారమైనను, ఏ విశేషమైనటువంటి ఆధిపత్యమైనను దేవునిలో లేనిది, యేసుక్రీస్తునందు లేనిది, ఏ విశేష బలమైనను అది నిన్ను రక్షించజాలదంట. చాలామంది మనం చూస్తూ ఉంటాం, నా బలమింత, నా కుటుంబ బలమింత, నా ఉద్యోగ బలమింత అని అతిశయించుచు ఉండుట చూస్తుంటున్నాం. కానీ ప్రభువు మాట మరి నిక్షయముగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఆకాశము నుండి మన హృదయమును సూటిగా చూసి గమనించే దేవుడుగా ఆయన ఉంటుంటున్నాడు. ఈ దినమున ఏ మరి బలము చేత, విశేష అధికారము చేత, మరి అది నీకుండదు కానీ మరి నీ కుటుంబంలోనూ నీ బంధువుల్లోనూ ఉంటుంది, దానికే నువ్వు అతిశయించుతూ ఉంటావు, అది నీలో ఉండదు. కానీ నా విశేష బలము, మా వారు ఇంత అధికారులు ఉన్నారు, మా కుటుంబం ఇంత బలమైంది, మా కుటుంబంలో మా బ్యాక్గ్రౌండ్, నా చదువు బ్యాక్గ్రౌండ్, నా చదువు, నా యొక్క ధనము బ్యాక్గ్రౌండ్, మా కుటుంబంలో, మా వంశీకులో, నా బ్యాక్గ్రౌండ్ ఇంత బలము, ఇంత విశేషము, ఇంత రక్షణ అని నువ్వు అతిశయించుతూ ఉంటున్నావు. కానీ ఈ దినమున ప్రభు నీకుతో సూటిగా మాట్లాడుచుంటున్నాడు. ఏ విశేషమైన అధికారమైనను, ఏ విశేషమైన ఆధిపత్యమైనను ప్రభువునందు లేనిది, అది నిన్ను రక్షించలేదు. అదే ప్రభు యేసునందు ఉన్నటువంటి నీవు, వినయ వైభక్తులు కలిగి ఉన్న నీవు, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్న నీవు, వీటన్నిటికీ పైగా విజయమును దేవుడిచ్చేవాడుగా ఉంటాడు. ఎవరికంట ఆయన కనిపెట్టుకునే వారి కొరకు నేను అధికమైన కృపనిస్తాను. మరి యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికుంచిన వారు
ఎక్కడ నమ్మకం ఉంచాలంట? పరిశుద్ధ నామం యందు నమ్మకం ఉంచాలంట. నీ బలము మీద కాదు, నీ కుటుంబ బలము మీద కాదు, నీవు నా వంశీకులు వాళ్ళ వంశీకులు నా తరములు ఇట్లున్నారు అట్లున్నారు అంత బలము అంత బలిసిన వారు ఇంత బ్యాక్గ్రౌండ్ ఇంత చదువుకున్నవారు ఇంత బంగారు ఉన్నవారు ఇంత ఆస్తులు ఉన్నవారు అని కనిపెట్టుకొని ఉండటం కాదు, అది నిన్ను రక్షించలేదంట. దేవుని కొరకు ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారిని మాత్రం ఆయన రక్షిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచుకున్నవారు ఆయన కృప కొరకు అనుదినము వినయ భయభక్తులతో కనిపెట్టుకున్న వారిని ఆయన కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. ఎలాంటి స్థితిలో ఉన్నానో నువ్వు ఆయన యందు ఉన్నట్లయితే, మరణ ఛాయల్లో నడుస్తూ ఉన్నా క్రీస్తును నమ్మి ఉన్న నీవు మరి నిక్షేమగా ఆ మరణపుపై అధికారము దేవుడిని ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అగ్ని జ్వాలలపై విజయము దేవుడిచ్చేవాడిగా ఉంటున్నాడు. ఆయన యందు నువ్వు ఉన్నప్పుడు ఆయన కృప కొరకు ఆయన సహాయము కొరకు వినయ భయభక్తులతో ఎదురు చూస్తున్న నీకు సముద్రములో అద్భుతము చేయగలడు, అరణ్యములో అద్భుతము చేయగలడు, శూన్యములో అద్భుతము చేయగలడు, మోయబడిన ద్వారములు తెరచగలడు. అంతా సమస్తము ముగిసిపోయింది అన్న పరిస్థితుల్లో అక్కడ నీకు విశేషమైన కృపా కనికరమ చేత విశేషమైన అద్భుత ద్వారము తెరవగలడు, ఆశీర్వాద ద్వారములు తెరగలడు, సమృద్ధి ద్వారములు తెరవగలడు దేవుడు, జీవము కలిగిన ద్వారములు దేవుడు తెరవగలడు. అక్కడ ఈ లోకంలో ఏ విశేషమైన అధికారము చేయలేని సహాయము, ఏ విశేషమైన ఆధిపత్యమో చేయలేని సహాయము నీకు ప్రభు యేసు నుండి మరిన్ని క్షేమంగా వస్తుంది. నువ్వు ఏ రీతిగా ఉండాలంట? వినయ భయభక్తులతో యెహోవా కొరకు ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలంట. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.